పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడంతో తమ బిడ్డ మృతి చెందాడంటూ మృతుని కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఏలూరు మండలం పాలగూడెం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాలకుడు గ్రామానికి చెందిన 30 ఏళ్ల చోదిమెల్ల నాగరాజుకు మరో యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతూ చోదిమెల్ల నాగరాజు మృతి చెందాడు. ఇప్పటి వరకు కూడా సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోనే నాగరాజు మృతి చెందాడని, పోలీస్ అవుట్ పోస్ట్ లో కూడా కేసు నమోదు చేయలేదని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఏలూరు టూటౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆందోళనకారులతో చర్చించారు. పంచాయత్ ఆఫీస్ కూడా స్పీడ్ గా వచ్చేసి తన ఫుల్గా డ్రింక్ లో ఉండి అతన్ని స్పాట్ లో గుర్తించాడు. స్పాట్ లో పడిపోయాడు. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చాము. హాస్పిటల్ తల పగిలిపోతే హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు అతన్ని చుట్టూ మనుషులు ఉండి అతన్ని కాళ్ళు తలకాయ పట్టుకుని బలంగా పట్టుకుని మేమంతా పట్టుకుంటే వాళ్ళు హాస్పిటల్లోనే గోను సంచిని కుట్టేసినట్టుగా దారుణంగా ఆ మనిషిని కుట్టేశాడు. అంత విధంగా కుట్టేటప్పుడు మనిషి విలవిల ఆడిపోయాడు. ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళి రూమ్లో వేసేవారు. వేసిన తర్వాత పిల్లడు అసలు కాలు చేయ ఉదిరిగా లేడు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. తలకి నడవడానికి తగిలిపోయింది దెబ్బలు, రెండు దెబ్బలు తలకు తగిలినాయి. తలకు బాగా తగిలింది దెబ్బ, గుండెకి తగిలింది దెబ్బ, కాలుకి తగిలింది, చేతికి తగిలింది అండి దెబ్బలు, పట్ట ఎముకలకి తగిలినాయి. ఏం నానా నాగరాజు ఏమైందిరా ఏంటిరా అని అడుగుతుంటే చెప్పలో పోతున్నాడు. నడినప్పు వస్తున్నాడు. ఆయిల్మెంట్ రాసిన తర్వాత నేను ఆయిల్మెంట్ రాసి వృత్తిలో నా పక్కన పడుకో, నా పక్కన పడుకో నానా అని అన్నాడు. పక్కన పడుకుంటే గట్టిగా పడుకుని తోగులు చేసుకున్నాడు. అంట చాలా చేపటి వరకు వదలలేదు. నేను దేవుడిని శుద్ధించాను, ప్రార్థించాను, సాక్షి చెప్పుకుందా వరకు. కానీ ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో కానీ 24 గంటలు కూడా అవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో నర్స్ వచ్చి ఒక ఇంజక్షన్ ఇచ్చిందంట. మరి ఏమి ఇంజక్షన్ ఇచ్చిందో, అప్పటికప్పుడే ప్రాణాలు వదిలేశాడు. మరి ఇదంతా మరి ఎందుకు జరిగిందో, పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. మత్ ఇంజక్షన్ ఇచ్చారంటో ఏమి ఇచ్చారో మాకు తెలీదు. కనీసం సీరియస్ అని తీసుకెళ్ళిపోమని కూడా మమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఉదయం వచ్చాడు డాక్టర్ గారు, వచ్చారు, ఏం పర్లేదు, తలకేం బాగానే ఉన్నది అని చెప్పాడు. తర్వాత మళ్ళీ కడుపులో నేపు అంటే కడుపులో నేపు డాక్టర్ పిలిపిస్తాను అన్నారు. ఆయన పిలిపించారంటే మరి ఏమి ఇచ్చారో, ఏ మందులు అయినా ద్వారం ఇలా జరిగిపోయింది. మరి సీఎం గారికి మరి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఆయనకి ఏం మాకు న్యాయం చేయాలని కుటుంబం ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాడు, చిన్న పిల్లడు. మరి ఆయన మా కుటుంబం అంతా అల్లాడిపోతుంది. ఇక్కడ మేము బంధుమిత్రులంతా వచ్చాము, వ్యాధంతో వచ్చాము. 24 గంటలు కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు, దారుణంగా చంపేశారని మేము అందరం బంధుమిత్రులంతా వేధిస్తున్నాము. మా మాటలు విని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.